నిరాధార కేసులో చంద్రబాబును నిర్బంధించారంటూ తెలుగుదేశం శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి తమ అధినేత త్వరగా విడుదల కావాలంటూ ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటమి భయం పట్టుకుందని అందుకే అక్రమ కేసులో ఇరికించారని మండిపడ్డారు మేము సైతం బాబు కోసం అంటూ నినదిస్తూ ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు చంద్రబాబు అక్రమ నిరసిస్తూ మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వర ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శన పట్టణంలోని ప్రధాన వీధుల్లో కొనసాగింది చంద్రబాబుకు మద్దతుగా సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి శిబిరంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నోటికి నల్లగుడ్డలు కట్టుకుని ధర్నా చేశారు న్యాయం గెలవాలి ధర్మం నిలవాలంటూ మౌనదీక్ష చేపట్టారు చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ ఎమ్మిగనూరు గద్దెరాళ్ల మారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టారు బాబుకు బాసటగా కరపత్రాలు ప్రదర్శించారు తుంగభద్ర నదిలో తెలుగుదేశం నేతలు కార్యకర్తలు జలదీక్ష చేపట్టారు చంద్రబాబుకు అండగా ప్లక్కార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శంకవరంలో తెలుగుదేశం నేత నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బాబుతో నేనో కార్యక్రమం నిర్వహించారు చేయని తప్పునకు అన్యాయంగా అరెస్టు చేశారంటూ మండిపడ్డారు న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్ళు అంటూ ప్రసిద్ధ లేపాక్షి నంది విగ్రహం వద్ద తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేపట్టాయి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని లేపాక్షి దుర్గా పాపనేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి అధినేత త్వరగా విడుదల కావాలని ప్రార్థించారు పెనుగొండ మండలంలోని గుట్టూరులో బాబుతో నేను కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు ప్రభుత్వం అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేయించిందంటూ ప్రజలకు వివరించారు